నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను హైటెక్ సిటీలోని టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ఉన్నాను. మెడనొప్పితో చాలామంది సఫర్ అవుతుంటారు. మరి అలాంటి మెడనొప్పికి మెడిసిన్స్తో పని లేకుండా క్యూర్ ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, క్యూర్ ఉంటుంది అంటున్నారు ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందూరు. అది ఎలాగో కనుక్కుందాం. నమస్తే డాక్టర్ గారు. మెడనొప్పి ఇది కూడా చాలామందిని బాధిస్తున్న సమస్య. ఎలాంటి వాళ్ళలో మీరు మెడనొప్పిని ఎక్కువగా చూస్తున్నారు? ఇప్పుడు మెడనొప్పి గురించి మనం మాట్లాడుకునే ముందు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది, ఏ పార్ట్లో ఎక్కువ పెయిన్ వస్తుంది, మోస్ట్ కామన్ కాంప్లికేటెడ్ ఏదైతే ఉంది మనం తెలుసుకుందాం. C1 సర్వైకల్ రీజియన్ని మనం మెడ పార్ట్ నెక్ పెయిన్ ఏదైతే వస్తుందో ఆ పార్ట్ని దీని కింద కన్సిడర్ చేసుకుంటాం. సో C1 to C7 సర్వైకల్ రీజియన్ లైక్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి, ఈ పైన ఈ బేస్ ఆఫ్ స్కల్ నుండి మనకి ఎక్కడైతే మళ్ళీ ఈ హ్యాండ్స్ వరకు మధ్యలో రైట్ అండ్ లెఫ్ట్ స్టార్ట్ అవుతుందో దాని వరకు పాస్ అవుతూ ఉంటుంది. ఈ వర్టిబ్రేస్ వచ్చేసి C1 to C7 అంటాం. దీంట్లో మోస్ట్ కామన్ కాంప్లికేటెడ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే C4 C5 C6 C7. వీటిల్లోనే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే, లైక్ ఇప్పుడు కొందరికి ఏంటంటే మెడనొప్పి రాగానే ముందు అక్కడ ఉన్న మజిల్ పెయిన్స్ వస్తాయి. అక్కడ ఉండే మజిల్స్ ఏంటి, స్టెర్నోగ్లియన్ మస్టర్డ్ మజిల్ ఒకటి, అది బేస్ ఆఫ్ స్కల్ మజిల్ అంటారు. దెన్ ట్రెపీజియస్ మజిల్ ఉంటుంది. ఈ టూ మజిల్స్లో ఎక్కువ అందరికి కామన్గా వచ్చే పెయిన్స్. ఇక్కడ పెయిన్స్ రాగానే ముందు అసలు నర్వ్ రూట్ ఏదైనా పాస్ అవుతుందా, లేదంటే మెడ భాగం నుంచి ఈ ఇందాక మీకు చెప్పినట్టు దీని నుంచి ఏదైనా పాస్ అయ్యి ఆ పెయిన్ వస్తుందా, లేదంటే అక్కడే ఉండే లొకేటెడ్ మజిల్ ఏదైనా పెయిన్ వస్తుందా అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. దీంట్లో చాలామంది కన్ఫ్యూజన్ స్టేటస్ ఇక్కడ ఏంటంటే, ఇటువైపు షోల్డర్ మజిల్ ఏదైతే ఉంటుందో ఈ నెక్కు సంబంధించింది, ఇటువైపు వెళ్తే ఇటు లెఫ్ట్ షోల్డర్ ఇటు రైట్ షోల్డర్ పాస్ అయినప్పుడు ట్రెపీజియస్ మజిల్ ఉంటుంది. అక్కడ పెయిన్ వచ్చినా దాన్ని మెడనొప్పి కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇది యూజువల్ ఏంటంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుండి టూ హ్యాండ్స్ అనేటివి ఆడిస్తూనే ఉంటాం, అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఈవెన్ ఇప్పుడు నేను మీతో మాట్లాడడం చేతులు ఆడిస్తాను, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ట్రెపీజియస్ మజిల్ అనేది చాలా మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దట్ ఏంటంటే ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అవుతుంది. ఒకవేళ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయని వాళ్ళల్లో ఇలా స్ట్రెయిన్ అవుతూ ఉన్నా మీ వర్క్లో మీరు ఉంటారు, మళ్ళీ స్ట్రెయిన్ అయ్యేది అవుతుంది. మళ్ళీ దాన్ని రిలీజ్ ఎలా చేసుకోవాలి, దాన్ని ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నెక్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. ఇవి జస్ట్ వార్మప్ లాగా మార్నింగ్ లేచి చేస్తారంటే చాలామంది ఎవరు చేయరు. సో దట్ ఏమైందంటే ఫస్ట్ వచ్చే అక్కడ ట్రెపీజియస్ మజిల్, దాని తర్వాత స్టెర్నోగ్లియన్ మజిల్ మీద వెయిట్ పడుతుంది. ఈ రెండు మజిల్స్ వెయిట్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఈ వర్టిబ్రేస్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మజిల్స్ వీక్ అయిపోతాయి కదండి, అయిన తర్వాత ఈ వీటి మీద వెయిట్ పడుతుంది. అప్పుడు పడినప్పుడు దీంట్లో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఏం ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జ్ అవ్వనివ్వండి, డిస్క్ హెర్నీషన్ అవ్వనివ్వండి, ప్రొలాప్స్ అవ్వనివ్వండి, ప్రొట్రూషన్ అవ్వండి, అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా యాక్సిడెంట్ అయితే తప్ప. దాని స్పాండిలో డిసీజ్ అంటాం, అది స్లిప్పింగ్ డిస్క్. అది ఒక్కసారి కొందరిలో అన్ఫార్చునేట్గా ఒక్కసారి స్లిప్ అయిపోద్ది, కొందరికి యాక్సిడెంట్ అవుతారు, ఒక్కొక్కసారి మిస్ అవుతుంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే కొందరు మెడ నొప్పితో మెడ ఇట్లా టర్న్ చేయలేని పరిస్థితి ఉంటుంది, అది ఎందుకు ఏర్పడుతుంది? అదే ఇందాక మీకు చెప్పిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మజిల్స్ టైట్నెస్ అయినప్పుడే మీ ముందు మెడ అట్టి తిప్పకుండా అది రెస్ట్రిక్ట్ చేస్తాం. అది చేయడం వల్ల అదొక పాయింట్ అయితే, దాంతోపాటుగా ఇక్కడ ఏదైనా సర్వైకల్ రీజియన్లో C1 to C7 ఏదైతే మీకు ఇందాక చెప్పినట్టుగా దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ మజిల్ అనేది ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. ఆ ఫంక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు మూమెంట్ అనేది లాస్ అవుతుంది. ఆ మూమెంట్ లాస్ కొందరు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇలా గట్టిగా పట్టేసుకొని తిప్పుతూ ఉంటారు. మీరు సైడ్ నుంచి పిలిచినా కూడా వాళ్ళు స్ట్రైట్గానే చూస్తూ మిమ్మల్ని చూస్తుంటారు. ఈ పాయింట్ ఏంటంటే ఈ మజిల్ స్టిఫ్ అవడంతోనే మీరు అన్న ప్రాబ్లం ఏంటంటే అది రేజ్ అవుతాం. కొందరు బెల్ట్ వేసుకుంటూ ఉంటారు, అది దేనికి? అది డిపెండ్స్, అదే అది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. బెల్ట్ అనేది కూడా అందరికీ సజెస్టబుల్ కాదండి. అది ఎలా ఉంటుంది అంటే నర్వ్ పించింగ్ ఏదైనా ఉన్న వాళ్ళలో మనం బెల్ట్ సజెస్ట్ చేస్తాం. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఇది మనది చాలా హెడ్ అనేది చాలా వెయిట్ ఉంటుంది, ఆ వెయిట్తో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్క్ బల్జ్ అయిపోయి అక్కడ నర్వ్ పించేదని ఉందనమాట, అప్పుడు సర్వైకల్ కాల్ అనేది మనం అడ్వైజ్ చెప్తాం. అప్పుడు ఆ అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు వేసుకుంటే ఇది కొంచెం పించింగ్ అవ్వకుండా ఉంటుంది. కొంతమంది చెప్తుంటారు మెడనొప్పితో పాటు చేతులు లాగడం, ఫింగర్స్ లాగినట్టు అవుతున్నాయని, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందండి. అదే అది ఎప్పుడండి, ఇది వరకు మీకు చెప్పిన మజిల్ స్ట్రక్చర్లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండి ఉంటే మీరు అన్నట్టుగా ఫింగర్స్ కానీ ఆ చేతుల్లోకి లాగడం కానీ దాని టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, స్పార్క్ లాంటి పెయిన్ వస్తుంది, ఆ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏ పెయిన్ అయితే దాంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయండి. ఎలా ఉంటుందంటే థంబ్ వైపు లాగే పెయిన్ ఒకటి, ఈ మిడిల్ ఫింగర్కు ఈ ఇండెక్స్ ఫింగర్ వచ్చే పెయిన్ ఒకలా ఉంటుంది, అండ్ రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ సైడ్ వచ్చేది ఒకలా ఉంటుంది. దీంట్లో రేడియల్ నర్వ్, అల్నార్ నర్వ్, మీడియల్ నర్వ్,
ఈ మూడు నర్వ్స్ అనేవి మనకు సర్వైకల్ పార్ట్ నుంచి చేతుల్లోకి పాస్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఏ నర్వ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందంటే రేడియల్ నర్వ్ అనేది ఎక్కువ అందరికీ మోస్ట్ అండ్ మోర్ కాంప్లికేటెడ్ నర్వ్ ప్రాబ్లం ఏదైనా వస్తుందంటే ఇది ఒకటి. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ రావడం ఎవరికి నర్వ్ పించింగ్తో వచ్చి మీరు అన్నట్టుగా ఇందాక చేతులు లాగవు, అది స్టార్టింగ్ స్టేజ్ అసలే కాదు. అది ఎప్పుడు స్టార్టింగ్ అది ఎప్పుడు ఆ సివియర్ స్టేజ్ వస్తుంది అని అంటే మీరు నెగ్లిజబుల్గా చేసినప్పుడు, ఏదో మీకు తెలిసిన రెమెడీ ఇంట్లో తీసుకున్నప్పుడు, అప్పుడు ఆ కాంప్లికేటెడ్ జోన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఎలాంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు మీ దగ్గర రావాలి? బేసిక్ సింప్టమ్స్ వచ్చా మా దగ్గరకు వచ్చిందంటే మీకు ఫర్దర్గా మళ్ళీ రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూపించగలుగుతాం. కానీ మీరు నర్వ్ పించింగ్ అవుతూ ఉంది, డిస్క్ బల్జ్ అవుతూ ఉంది, అక్కడ నుంచి చేతులన్నీ లాగుతూ ఉన్నాయి, చేతులన్నీ తిమ్ములు వస్తున్నాయి, చేతులన్నీ ముదుబారినట్టుగా ఉంటున్నాయి, కొందరికి ఎలా ఉంటుంది అంటే సర్వైకల్ పార్ట్ నుంచి షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ వరకు లాగడం అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నర్వ్ పించింగ్, రేడియేటింగ్ పెయిన్ అంటాం. అది సర్వైకల్ రాడిక్యులోపతి అని కూడా అంటాం, అది ఫస్ట్ స్టేజ్ అంటాం. షోల్డర్ నుంచి ఎల్బో వరకు ఏదైతే రేడియేటింగ్ అవుతూ ఉంటుందో పెయిన్, దాన్ని సెకండ్ స్టేజ్ అంటాం. ఎల్బో జాయింట్ నుంచి ఫింగర్స్ వరకు ఏదైతే అలా అవుతాం, థర్డ్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ పెయిన్. ఈ పెయిన్స్లలో అంటే మనం అలా డివైడ్ చేసుకుంటాం. ఈ పెయిన్స్లో ఎలా ఉంటుందంటే రావడం రావడం ఎవరికి చేతుల్లోకి లాగడం అనేది అసలు జరగదు. ఎవరికైనా ముందు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్రిపిజెస్ మధ్య స్టెన్యోగ్లియా మాస్టర్ మధ్య ఆ బేస్ ఆఫ్ అంటే తల అంటే నెగ్లెక్ట్ చేసిన కొద్దీ తీవ్రమైన పెయిన్ ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మోర్ అది కాంప్లికేషన్ అంటే అది భరించే వాళ్ళకే బాధ తెలుస్తుంది, ఎందుకంటే అంత ఇబ్బంది దాకా తెచ్చుకోవడం ఎందుకు, ముందు మెడనొప్పి స్టార్ట్ అయినప్పుడే వస్తే సరిపోతుంది, ఇంకా రాకుండా ఉంటుంది, అలాంటి బాధ పడకుండా ఉంటారు. అంటే మెడనొప్పికి మీ దగ్గర సర్జరీ అవసరం లేదు, మెడిసిన్స్ అవసరం లేదు అంటున్నారు, మీ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ టెండర్ హ్యాండ్స్ స్పెషాలిటీ ఏంటి? ఈ టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో అండి మనం చేసే వీటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఫిజియో ప్లస్ కైరోప్రాక్టిక్ కాంబినేషన్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు కైరోప్రాక్టిక్ అంటే ఎలా ఉంటుంది? అది జాయింట్ రిలీజ్ టెక్నిక్స్ అంటుంది అండి. అవి ఎలా ఉంటుంది అంటే అండి, బేస్ ఆఫ్ ఏదైతే మజిల్ ఆరిజిన్ ఇన్సర్షన్ బేస్ చేసుకోవటం, జాయింట్ బేస్ చేసుకొని దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాం. ట్రిగ్గర్ పాయింట్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఒక స్టేజ్ మనం ఇంప్రూవ్మెంట్లో ఒక స్టేజ్ ఎక్కినట్టే. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందంటే ఆ రేడియేటింగ్ పెయిన్ ఇందాక చెప్పాను కదా, అంటే ఇది రేడియేటింగ్ వల్ల వచ్చిన వాళ్ళలో ఇది చెప్పే ప్రాబ్లంకి చెప్పే సొల్యూషన్ ఇది. ఆ సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుంది, ముందు ఆ చేతులు లాగడం తగ్గుతుంది, అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడైతే లొకేటెడ్ పెయిన్స్ ఉంటాయి అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే దీంట్లో ఫిజియో ఎక్విప్మెంట్స్ ఫిజియో దాని రోల్ ప్లే చేస్తుంది. మళ్ళీ మన మ్యానిపులేషన్స్ ట్రీట్మెంట్స్ మనం ఉంటాయి. మ్యానిపులేషన్స్ అంటే ట్రిగ్గర్ పాయింట్ రిలీజింగ్ టెక్నిక్. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు సపోజ్ ఒక జాయింట్ దగ్గర లేదంటే ఒక మజిల్ దగ్గర పెయిన్ వచ్చింది అనుకుంటే దాన్ని కరెక్ట్గా మనం పాయింట్అవుట్ చేసేసుకొని దాన్ని కరెక్ట్గా ట్రిగ్గర్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ ఉంటుంది, ఆ రిలీజ్ చేసేసామనుకోండి ఆన్ స్పాట్లో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే ఎంతటి తీవ్రమైన నొప్పినైనా మీరు తగ్గించగలరా ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషనర్గా? అదే, ఎస్పెషల్లీ ఈ నెక్ పెయిన్లో మాకు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి, దీంట్లో మాకు చాలా అనుభవం ఉంది కాబట్టి మనంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. 100% మినిమం ఎన్నాళ్ళలో మీరు తగ్గించగలరు, ఎన్నిసార్లు మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది, ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలా ఏంటి? యా, దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ మన దగ్గర రూమ్లు అవైలబిలిటీ ఉంటాయండి, దాన్ని బట్టి ఒక 2-3 డేస్ బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తే వాళ్ళకి ఆ రూమ్ ఫెసిలిటీస్ని బట్టి మనం ప్రొవైడ్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అండి, కైరో ఫిజియోలు ఇస్తాం కదా, కైరో పార్ట్ కైరో చేస్తుంది, ఫిజియో పార్ట్ ఫిజియో చేస్తుంది. ఇదేమైనా పెయిన్ తో కూడుకున్న ట్రీట్మెంటా? మీది పెయిన్ ఏమి ఉండదండి, పెయిన్ అది కూడా అందరికి అపోహ ఉంటుంది. లేదండి, పెయిన్ ఏమి ఉండదు. ఒకవేళ కొందరు సెన్సిటివ్గా ఉంటారు, అంటే మనకి గిలిన కూడా బాగా ఏడుస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళలో కొంచెంగా తెలుస్తుంది, కానీ అంత సివియర్గా మనం పెయిన్ వాళ్ళకి పెయిన్ ఇబ్బంది కలిగించి చేస్తే వాళ్ళు మన దగ్గర ఎదుర్కొంటారండి, నెక్స్ట్ డేనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే సివియారిటీని బట్టి మనం వాళ్ళకి టైం ఇస్తాం. ఇప్పుడు బేసిక్ మైల్డ్ మోడరేట్ సివియర్ పెయిన్స్ ఉంటాయి, దీంట్లో మనం దాన్ని పెయిన్ స్కేల్ కింద దాన్ని కన్సిడర్ చేసేసుకొని పెయిన్ సివియారిటీ ఉంటుంది కదా, ఆ పెయిన్ సివియారిటీని బేస్ చేసేసుకొని వాళ్ళకి టైం ఇస్తాం. కొందరు ఇనిషియల్ స్టేజ్లో వస్తారు, వాళ్ళకి తెలిసి తెలియక సార్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది ఇమీడియట్గా వచ్చేస్తారు, వాళ్ళు 1 డేలో తగ్గించి పంపించే సందర్భాలు ఉంటాయి. కొందరు మోడరేట్ అంటే కొంచెం పెయిన్ ఎక్కువ తీవ్రత మీడియంగా కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటాం, వాళ్ళకి ఒక 2-3 డేస్, ఇంకా ఇంకొంచెం సివియర్గా పోతే ఒక 5-10 డేస్. ఇలా ఎలాంటి నొప్పినైనా పెయిన్ లేకుండా సర్జరీ అవసరం లేకుండా మెడిసిన్స్ అవసరం లేకుండా మీరు తగ్గిస్తారు? డెఫినెట్లీ అండి, ఎందుకంటే పేషెంట్కి ఎంత ఓపికంటే వాళ్ళంత రిజల్ట్ వాళ్ళు చూస్తారు. సో మళ్ళీ రాకుండా కూడా పర్మనెంట్ సొల్యూషన్, దర్ ఇస్ నో రిపీట్ అండ్ అగైన్ అండ్ అగైన్, నో డౌట్. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ చెప్తాను, 14 ఇయర్స్ లో చూసిన కేసులు పోకుండా, దానివల్ల వాళ్ళకే బెనిఫిట్, కానీ మనం ఎందుకంటే ఇక్కడ మెడిసిన్ ఇవ్వట్లేదు, ఇంజక్షన్లు ఏం చేయట్లేదు,
వాళ్ళకి పర్టికులర్గా ఈ రెస్ట్లో ఉండమని చెప్పారులే, లేదంటే ఇది అవాయిడ్ చేయమని చెప్పారులే, అన్ని వాళ్ళ పనులు రెగ్యులర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఒక 2-3 సార్లు మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు, పర్మనెంట్ క్యూర్ ఉంటుంది అంటున్నారు. అంతేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, ఎలాంటి తీవ్రమైన మెడ నొప్పినైనా సర్జరీ, పెయిన్, మెడిసిన్స్ ఇలాంటి ఏమీ అవసరం లేకుండా తగ్గిస్తామంటున్నారు డాక్టర్ నవీన్ ఇందూరు గారు. మీరు గనక టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.